కొలిపాక బ్రదర్స్ కోవిడ్ పేషెంట్లపై ప్రేమ చూపారు. ఐసోలేషన్లో ఉన్న పేషెంట్లకు ఒక్కరోజు ఒక్కొక్కరు చొప్పున లైన్స్ క్లబ్ ఎలైట్ సభ్యులు భోజనం అందిస్తున్నారు. కానీ కొలిపాక శ్రీనివాస్ మాత్రం తాను 5 రోజుల పాటు భోజనం అందించడానికి సరిపడా 50,000 రూపాయల చందాను ప్రకటించారు. బుధవారం పట్టణంలో పేషెంట్లకు భోజనం పంపిణీ చేశారు. అలాగే లైన్స్ ఎలైట్ క్లబ్ సభ్యులు ఓ నిరుపేద యువతి పెళ్లి కోసం పట్టు చీరను అందించారు. మధునయ్య క్లాస్టోర్ రవీందర్ చేతుల మీదుగా పట్టు చీరను ఇచ్చారు. 7వ రోజు భోజనం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని వివిధ చోట్ల గుర్తించిన 100 మందికి ఆహారం ప్యాకెట్లు ఇచ్చారు. అన్నదానం కార్యక్రమంలో కౌన్సిలర్లు కొలిపాక శ్రీనివాస్ సోదరులు, లైన్స్ క్లబ్ నుండి డాక్టర్ అశోక్ కుమార్, జయపాల్ రెడ్డి, వంశీరాజ్, మిఠపల్లి రవీందర్, సతీష్ రెడ్డి, లైశెట్టి భిక్షపతిలు పాల్గొన్నారు. లైన్స్ క్లబ్ ఆఫ్ ఎలైన్స్ లైట్ వారి ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో ఈ ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్నటువంటి కరోనా మహమ్మారిని ప్రజలు అత్యంత ధైర్యంగా ఎదుర్కోవాలని, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ ఎలైట్ వారి ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని కరోనా పేషెంట్లకి ఉచిత భోజనం వారు అడ్డుకోలేని స్థితిలో ఉంటారు కనుక వారికి వీరి సహాయంతో మా యొక్క కుటుంబం 100 మందికి కరోనా రోగులకి మన ఫుడ్ని అందించడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకా మా తరఫున కూడా ఇంకొక 2 రోజులు దీన్ని కొనసాగిస్తామని చెప్పేసి కరోనా రోగులకు, అలాగే వారి యొక్క ఆరోగ్యం తొందరగా మెరుగవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా లాక్డౌన్లో పాల్గొని ఎవరు కూడా బయటికి వెళ్లకుండా ఈ కరోనా కట్టడిని ఎక్కడికక్కడ చైన్ సిస్టాన్ని తెంపేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే కరోనా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధైర్యమే దీనికి మొదటి మందు కనుక ధైర్యంగా దీన్ని ఎదుర్కొని మీరు యొక్క ఆత్మస్థైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోకుండా మంచి దృఢత్వంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే మరొకసారి లయన్స్ క్లబ్ వారికి, మా కుటుంబం తరఫున వారికి కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే సేవ చేసే అదృష్టాన్ని ఇచ్చినందుకు ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. పెద్దపల్లిలో మరి తెలంగాణ రాష్ట్రంలో దేశంలో కూడా ఈ కరోనా రోగం అంతా అంతమైపోవాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ, లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి క్వారంటైన్ కోవిడ్ పేషెంట్లకి చాలామంది ఇందులో పూర్తి అందిస్తున్నారు. ఉన్నవారు కూడా ఉన్నారు, వారికి కూడా ఏంటంటే స్థితిగతులు పరిస్థితులు అనుకూలంగా లేవు కనుక వారికి కూడా వండుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. కానున్న ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో చేపడతాం ఉద్దేశంతో దీన్ని 12వ తారీఖు నాడు దీన్ని అనుకోవడం జరిగింది. 13 నుంచి ఇవాటి వరకు 7వ రోజు, ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఈరోజు కూడా 100 భోజనాలు కొలిపాక నరసయ్య గారి కుటుంబ సభ్యులతోటి సహకారంతో చేయడం జరిగింది. అట్లానే రాబోయే రోజుల్లో కూడా ఈ 30వ తారీఖు వరకు లాక్డౌన్ ఉంటుంది. 30 కాదు, ఇంకెన్ని రోజులు కోవిడ్ ఉంటే అందులో కూడా చేయడానికి కూడా లయన్స్ క్లబ్ పెద్దపల్లి వారు ముందుంటారని తెలియజేస్తున్నాను. అట్లానే ప్రతి ఒక్కరూ దీన్ని ఏంటంటే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తప్పకుండా చైన్ సిస్టమ్ లాక్డౌన్ ఏదైతుందో ఆ నిబంధనలు అందరూ కూడా అతిగమించకుండా పోలీసు వారికి సహకరించాలని తెలియజేస్తున్నాను. అట్లానే ఈ లాక్డౌన్ విషయంలో ఎవరు కూడా అంటే ఈ ఫుడ్ విషయంలో చాలా పౌష్టిక ఆహారాన్ని అందించడానికి ముందుకొస్తూ డే బై డే ఒకరోజు చికెన్ తోటి ఒకరోజు ఎగ్ తోటి ఇట్లా తప్పకుండా ఇస్తున్నాం కాబట్టి తప్పనందరూ వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాము. ఇంకెవరైనా కోవిడ్ పేషెంట్లు కూడా మా ఫోన్ నెంబర్ అలా ఇవ్వడం జరిగింది. వారు తెలియపరిస్తే మీకు తప్పకుండా ఇంటికే తీసుకొచ్చి ఒక భోజనాన్ని అందిస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ మేడం. అన్నదానం 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 ఇహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం
అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి.